సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి ఏప్రిల్ 25న రిలీజ్ కావాల్సింది, కానీ షూటింగ్ లో డిలే కారణంగా అనుకున్న సమయానికి విడుదల చేసే పరిస్థితి లేదని, సమ్మర్ సీజన్ మిస్ చేసుకుంటుందని గత వారం రోజులుగా ఫిలిం నగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఆలస్యానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఈ కారణాల సంగతేమో గాని సినిమాను వాయిదా వేస్తున్నారనే వార్తల సంగతి మహేష్ బాబు వరకు వెళ్లిందట. దీంతో మహేష్ అప్సెట్ అయ్యాడట. మహర్షి సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 25 నుండి మరో తేదీకి వాయిదా వేసే విషయంలో మహేష్ ఇంతవరకు నిర్మాతలకు ఓకే చెప్పలేదట. దీంతో ఈ వార్తల విషయంలో దర్శకుడు వంశీ పేడిపల్లి, నిర్మాత దిల్ రాజు గారిని మహేష్ గట్టిగా ప్రశ్నించాడని టాక్ వినిపిస్తోంది. అసలు తనకు తెలియకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేస్తున్నారని వారిని గట్టిగా నిలదీశాడట. కష్టమైనా ఏప్రిల్ 25కు విడుదల చేయాల్సిందేనన్న భావనలో మహేష్ ఉన్నాడట. గతంలో ఏప్రిల్లో రిలీజ్ అయిన తన సినిమాలు ఘన విజయం సాధించడంతో మహేష్ ఈ డేట్ ను మిస్ చేసుకునేందుకు సిద్ధంగా లేడట. ఇప్పటికే మహేష్ బాబు అభిమానులు ఉగాది రిలీజ్ ను మహర్షి మిస్ చేసుకోవడంతో నిరాశపడ్డారు. ఇప్పుడు మరోసారి మహర్షిని వాయిదా వేస్తే వారు మరింతగా అప్సెట్ అవడం ఖాయం. ఈ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా మహేష్ కు ప్రెషర్ ఎక్కువగా ఉందని సమాచారం. ఇదిలా ఉంటే మహర్షి షూటింగ్ తో పాటు డబ్బింగ్ వర్క్స్ కూడా సమాంతరంగా సాగుతున్నాయట. మహర్షి టీమ్ ఓవర్ నైట్ పనిచేసేనా ఏప్రిల్ 25కు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, మర్చిపోకండోయ్.